వ్యాపారానికి కాదేది అనర్హం అన్నట్లు తన దగ్గర ఉన్న వస్తువులను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అమ్మేసే తెలివితేటలు ఉంటే చాలు. నిద్రపోయే సమయంలో వస్తున్న గురకను అమ్మి డబ్బు సంపాదిస్తోందో యువతి. అవును, చాలా మందికి నిద్రపోయే సమయంలో గురక వస్తుంది. అయితే ఈ గురక నిద్రపోతున్న వారి కంటే వారి పక్కన ఉన్నవారికి నరకం అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం తెరపైకి విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన ప్రియుడి పెడుతున్న గురకతో చాలా డబ్బు సంపాదిస్తోంది. అమెరికాకు చెందిన 26 ఏళ్ల అనా మాల్ఫేర్, 33 ఏళ్ల లూయిస్ కలిసి ఉంటున్నారు. ఒకరోజు లూయిస్ గురకను రికార్డ్ చేసి మరుసటి రోజు అతడికి ప్లే చేసి వినిపించాలనుకుంది అన్న. మర్నాడు తన గురక శబ్దాన్ని విని లూయిస్ చాలా సిగ్గుపడ్డాడు. అయితే అప్పటినుంచి రోజు రాత్రి గురక శబ్దాన్ని రికార్డ్ చేయటం ప్రారంభించింది. ఇలా రికార్డ్ చేయటం ఆమెకు అలవాటుగా మారింది. ఇలా 1 సంవత్సరం పాటు రికార్డ్ చేసింది. గురకకు సంబంధించి మంచి కలెక్షన్స్ను రూపొందించింది. తన దగ్గర ఉన్న గురక శబ్దాలను స్నేహితులైన సంగీత విద్వాంసులకు వినిపించింది అన్న. వారిలో ఒకరు ఆమెకు ఐడియా ఇచ్చారు. ప్రముఖ మ్యూజిక్ ఆల్బంలో వీటిని అప్లోడ్ చేయమని సూచించారు. తన స్నేహితురాలు చెప్పిన ఆలోచనని అమలు చేస్తూ ఆన్లైన్ మ్యూజిక్ ఆల్బంలో అప్లై చేసింది. ప్రజలు ఈ గురక శబ్దాన్ని చాలా ఇష్టపడ్డారు. తమ నిద్రను భంగపరిచే సంగీతంగా భావించారు. దీంతో ఇప్పుడు ఈ గురక అన్నకు ఆదాయ వనరుగా మారింది. ఒకప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పెట్టిన గురకతో ఇబ్బంది పడిన అన్న ఇప్పుడు ఎంతో ఇష్టంగా వింటోంది. స్పోర్ట్ ఫీ ఖాతాలోని ఈ గురక సంగీతాన్ని వింటున్న వారి సంఖ్య దాదాపు 16,000 వరకు ఉన్నట్లు సమాచారం.